రుణమాఫీపై యూటర్న్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల కంటే ముందు అది చేస్తాం ఇది చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడమే పనిగా పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, రైతు భరోసా ఎప్పుడో తెలియదు, కేవలం కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ 15 ఆగస్టుకి చేస్తానని మళ్లీ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారని, రైతులు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని తెలిచారు. మళ్ళీ దొంగ మాటలు లంగ మాటలు మాట్లాడుకుంటా ప్రజలను మభ్యపెట్టి రైతులను మోసం చేసే దానికి శ్రీకారం చుట్టిండు. దానికి వేదిక ఆయన జిల్లానే. మాట్లాడితే పాలమూరు బిడ్డ అంటుంది, కానీ పాలమూరు బిడ్డలకు ఉండాల్సినటువంటి నీతి మాత్రం ఎందుకో రేవంత్ రెడ్డికి లేదు. ఎప్పుడు దొంగ మాటలే. 9వ నాడు రాగానే రుణమాఫీ చేస్తానని మాట్లాడాడు. జనవరి 6వ తారీఖు నాడు ఎమ్మటే చేస్తానని మొన్న మాడుకుంటే కోడు ఉంది కాబట్టి చేస్తానని మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు దాన్ని పోస్ట్పోన్ చేసిండు. 15 ఆగస్టుకు కూడా మళ్ళా ఆ రోజు కూడా స్థానిక సంస్థ ఎన్నికల కోడ్ ఉంటుంది, ఆ రోజు కూడా చెయ్యడు. ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలను మభ్యపెడుతందుకు మోసం చేస్తేందుకు మాట్లాడే మాటలలో భాగంగా మాత్రమే చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి 7000 కోట్లు ఇయ్యొద్దు అని చెప్పేసి మీరే ఈసీ కడిగి ఆపిర్రు. ఆ 7000 కోట్లు ఎమ్మటే ఇచ్చే అవకాశం ఉన్నా కూడా కావాలని చెప్పేసి రాగానే మీకు ఎన్నికల కోసం ఖర్చు పెట్టినటువంటి మీ కాంట్రాక్టర్లకు, మీ మంత్రివర్గంలో ఉన్నోళ్లకు ఆ అమౌంట్స్ను ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రైతాంగం మీద ప్రేమ లేదు, ఇది వాస్తవం. ఇప్పుడు ఉన్నటువంటి కళాల సెంటర్లు, ఐకేపీ సెంటర్లు పూర్తి స్థాయిలో మనం పెట్టిన వాటిని తగ్గించిర్రు, వాటిని కూడా కొనుగోలు చేస్తలేరు. రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పెట్టుకొని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందరు రైతాంగానికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. కొనుగోలు సెంటర్లలో అవినీతి జరుగుతున్నది. రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా గురించి మాట్లాడవు, రైతు రుణమాఫీని పోస్ట్పోన్ చేస్తావు. ఏమనంటే మాత్రం కేసీఆర్ గారిని ఇష్టం వచ్చాడు తిడతావు. కేసీఆర్ గారి మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నావు తప్ప రైతుల మీద నీ విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తలేవు. ఇప్పటికైనా నీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద కనుక ఉంటే వెంటనే చెప్పిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ అనేటువంటిది ఏకకాలంలో చేయాలి. నువ్వు చెప్పినటువంటి మాటనే మేము డిమాండ్ చేస్తున్నాం, మా మాట కాదు అని చెప్పి నీకు విజ్ఞప్తి చేస్తాము. రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతులను మోసం చేయడానికి కపటపూరితంగా, కుట్రపూరితంగా 9వ తారీఖు నాడు, ఎందుకంటే 9 అంటేనే అది విద్రోహ దినోత్సవం, ఆ రోజు తెలంగాణనిచ్చి మళ్ళీ వెనక్కి లాక్కున్నటువంటి దినోత్సవం, అదే రోజు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేను 15 ఆగస్టుకు తీసుకుపోయాను. గతంలో కూడా మనం చూసినాం రైతు బంధు కూడా 15వ తారీఖు లోపల అందరు రైతులకు వేస్తా అని చెప్పిండు, మళ్ళీ దాన్ని తీసుకపోయి 1 ఏప్రిల్ చేసిండు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు కూడా ఇవ్వలే. రైతు బంధు ఎట్లయితే వేయలేదో రేపు పొద్దుగల రైతు రుణమాఫీ కూడా చేయడు. ఈ 120 రోజుల పాలనలోనే 220 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఈరోజు మరొకసారి రైతులని మోసం చేయడానికి కపటనీతితోటి, దొంగబుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు 15 ఒక ప్రకటన చేసిర్రు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు కావచ్చు, దాంట్లో 420 హామీలు ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ఎంపీలందరినీ ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి